అదే విధంగా ఇవాళ రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు. మరి చంద్రశేఖరరావు మతుడు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలే. వేసినాక దిగినాక మాట్లాడుతుండో వేసే ముందు మాట్లాడుతుండో రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసోడా, సోయిలేనోడా, చవడా, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా నువ్వు దిగిపోయినాడు. మా భట్టి విక్రమార్క చేతిలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద 7 లక్షల అప్పు పెట్టావు. ఆయన గట్టోడు కాబట్టి బట్టి ఎట్లా ఒకట్లా తట్టుకొని ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు. ఆయన చేసిన అప్పులకు, ఆయన పెట్టిన ఉద్దరలకు 5000 కోట్లు నువ్వు చేసిన అప్పులకు కట్టిండు, 27000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించిండు. ఇవాళ ఆల్రెడీ 69 లక్షల మంది రైతులుంటే 64 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాల పైసలు వేసిండు. ఇక మిగిలింది 4 లక్షల మంది రైతులే. మిత్రులారా, మీరు రాసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు, ఆఖరి వరకు ఉన్న వాళ్ళకు అందరికీ రైతు భరోసా పథకాన్ని, మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది.